హలో, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. కొబ్బరి గసగసాల కారంతో గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకుందామండి. ముందుగా గోరుచిక్కుడుకాయలను ఒలిసి కడిగి కొంచెం కళ్ళుప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి. ఈలోపు మనం కారం సిద్ధం చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, కొంచెం ఎండు కొబ్బరి, కొన్ని గసగసాలు వేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొని ఆ కారాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు ఆనియన్స్ని ఒకసారి తిప్పుకొని మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్ని ఈ పాన్లో వేసుకోవాలండి. పాన్లో వేసుకొని గోరుచిక్కుడులో ఉన్న తేమంతా పోయేదాకా కొద్దిసేపు వేపుకోవాలండి. కొద్దిసేపు వేపుకున్నాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకోవాలండి. ముందుగా సిద్ధం చేసుకున్న కారాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక మనం గోరుచిక్కుడులో ఉప్పు వేసి ఉడకబెట్టాం కదండి, అందుకే ఇప్పుడు అలా ఉప్పు వేయలేదండి. కారం అంతా గోరుచిక్కుడులో కలిపాక ఉప్పు ఒకసారి చూసుకొని మనం మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. నాకు సరిపోవలేదు, కొంచెం వేసుకున్నానండి. ఇంకా అంతే అండి. చాలా సింపుల్గా గసగసాల కొబ్బరి కారం గోరుచిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.